నేను ఇక్కడ ఉండలేను. దయచేసి నన్ను క్షమించండి. నేను ఇప్పుడే గుర్మాతను తీసుకుని వెళ్ళిపోతాను. ప్రియ ఆగు, ప్రియ విను, ప్రియ ఆగు. ప్రియ గుర్మాత, మనం బయలుదేరాలి. గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రియా. ఎందుకంటే ఆ తల్లి ఏమనుకుంటుందో అదే జరుగుతుంది. నువ్వు కేవలం మనసులో నమ్మకం ఉంచు. నాకు అర్థమైందమ్మా, మీ సంకేతాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్రియ కేవలం మీ రేదారైతే చూపించారు, ఆధార్లో నడవాలని నిర్ణయించుకుందమ్మా. వైదేహి, ఇప్పుడు నీ దైవాంశ ఈ ఇంటికి వచ్చేసింది కదా, అయినా నువ్వు ఆందోళన పడుతున్నావా? కొంపదీసే నీ దైవాంశ భయంతో పారిపోలేదు కదా. తను పుట్టింది నీలాంటి పిశాచిని వినాశనం చేయడం కోసం. తను నిన్ను నాశనం చేయకుండా ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోదు. నన్ను వినాశనం చేస్తుందా? ఏది నీ ఆ దైవాంశ? తను నన్ను చూడగానే తిరిగి చూడకుండా పారిపోయింది. తను పారిపోయిన విధానం చూస్తే ఈ పాటికే తన ఊరు చేరుకుని ఉంటుంది. నేనిక్కడే ఉన్నాను. నువ్వు మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళలేవు ప్రియా. నాకు తెలుసు,
భయపడకు ప్రియా, నువ్వు ఈ పిశాచికి భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. తను నిన్ను ఏమీ చెయ్యలేదు, ఎందుకంటే నువ్వు ఒక దైవంశం. ఇప్పుడు నాకు ఎలాంటి భయం లేదు ఆంటీ గారు, ఎందుకంటే ఆ దేవి మాత నాకు తోడుంది. నువ్వు మాకు అబద్ధం చెప్పావు, నువ్వు దైవాంశవి కాదు. అసలు ఎందుకు ఇలా చేసావు చెప్పు రూబీ, నువ్వు ఎందుకు ఇలా చేసావు? రూబీ, ఐఎమ్ రియల్లీ సారీ. ఆ సమయంలో నేను అలా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సిందే. ఇట్స్ ఓకే అంజ్, నీ మనసు చాలా మంచిది. ఇప్పుడు కేవలం మా అమ్మని రాయిలా మార్చేసిన ఆ పిశాచెవరో నాకు తెలిస్తే చాలు.